ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్షుక్ నగర్, మెహదీపట్నం, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ వేసవికాలం వచ్చేసింది. చాలా మంది వేసవి తాపాన్ని తట్టుకోవడానికి రకరకాల దారులను వెతుక్కుంటుంటారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. మిట్ట మధ్యాహ్నం వేళ తప్పనిసరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే క్యాప్స్ పెట్టుకుని, హెల్మెట్స్ లాంటివి ధరించి, గొడుగు పట్టుకుని వెళ్ళండి. దానివల్ల వేసవి తాపాన్ని, ఎండను తట్టుకునే అవకాశం ఉంది. అలా చేస్తున్నట్లయితే వడదెబ్బ తగలడం కానీ, ఎండ దెబ్బ తగలడం కానీ సంభవించదు. మరి ఈ మధ్య కాలంలో పేపర్లో చూస్తున్నాం, వడదెబ్బతో మృతి, ఎండ దెబ్బతో మృతి అని ఇలా రకరకాల వార్తలు చూస్తున్నాం. వడదెబ్బ తగలగానే వాంతులు, విభేదులు ఇలాంటివి సంభవిస్తాయి, చివరికి ప్రాణహాని సంభవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అంత ప్రమాదభరితంగా ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళడం వెళ్ళనేకూడదు. తప్పనిసరి వెళ్ళినట్లయితే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. మరి అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఇంకేం చేయాలి? వెళ్తూ వెళ్తూ సింపుల్ ఆనియన్ అంటే ఉల్లిపాయలు తెలుసు, ఉల్లిపాయ రెండు ముక్కలుగా చేసి కర్చీఫ్లో పెట్టుకొని జేబులో పెట్టుకోండి. ఎండ దెబ్బ మన దరిదాపు లేకే రాదు అని చెప్పండి. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ చిన్న ప్రత్యుపకరణ అంతే. అందరి ఇళ్లలో ఉల్లిపాయలు ఉంటాయి. ఉల్లిపాయ రెండుగా విభజించి కట్ చేసి జేబులో వేసుకోండి, లేదా కర్చీఫ్లో పెట్టి జేబులో పెట్టుకోండి. ఇఫ్ ఇన్ ది కేస్ పడిపోయినప్పటికీ ఉల్లిపాయ వాసన చూస్తే పైకి లేస్తారు, మూర్చ రోగి నుంచి. ఎండ దెబ్బ వల్ల సొమ్మసిల్లి పడిపోతారు. అలాంటప్పుడు కూడా ఈ ఉల్లి రసం వాసన రెండు చుక్కలు ముక్కు దగ్గర చూపిస్తే లేస్తారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లి. అందుకే ఉల్లికి మరో పేరు సామెత ఉంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేసేసి ఉంది. అది అక్షరాల నిజం అని చెప్పొచ్చు. మరి ఇంకా మనం ఇతోధికంగా చూసినట్లయితే ఈ వేసవి తాపాన్ని చట్టుకోవడానికి చల్లటి నీరు తాగాలని చూస్తాం. చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవాలని ఆశిస్తుంటాం. దానివల్ల శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతుంటాం. శీతల పానీయాలు ఏ పరిస్థితుల్లోనూ తాకూడదు. వల్ల చాలా ప్రమాదభరితమైనటువంటి గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, గాల్బ్లాడర్ స్టోన్స్ రావడం ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ శీతల పానీయాల జోలికి వెళ్ళకండి. అలాగే మరీ ముఖ్యంగా మరి శీతల పానీయాలు అయితే కష్టం కనుక మరెలా అని చూస్తూ కొబ్బరి బొండా తాగే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా న్యాచురల్ కదా అనుకుంటారు. అక్కడే మీరు పప్పులు అడిగేశారు. ఏంటంటే కొబ్బరి బొండాకి ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు అనేది మనకు తెలియదు. మున్సిపల్ వాళ్ళు శానిటేషన్ టెస్టింగ్ లో బయటపడింది. ఫొటోస్ కూడా పేపర్ లో వచ్చాయి 15 డేస్ బ్యాక్ టోటల్ గా. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా మీ క్లిప్పింగ్ లో చూపిస్తాము, మీరు చూడొచ్చు. అలాగే మరి ఎవరిస్తున్నారు, ఏమిస్తున్నారు అనేది పక్కన పెడితే ఏదో ఒక విషపూరితమైన పదార్థాన్ని లోపలికి చొప్పిస్తున్నారు అని మాత్రం అర్థమవుతుంది. దానివల్ల నీటి క్వాంటిటీ పెరగదు. ఇంకేం కాదు, ఇంకేం కాదు అంటే అర్థం ఏంటి, ఏదో విష పదార్థం లోపలికి పంపిస్తున్నారని ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఆ విష పదార్థం ఏంటి అనేది మనకు తెలియదు. అదంతా కూడా ప్రభుత్వం వారు, ఇతరత్ర సాంకేతిక నిపుణులు చూసుకుంటారు. అది మనకు సంబంధం లేని విషయం. మరి మనమేం చేయాలి అని చూస్తే, అలా కలుషితమైనటువంటి కొబ్బరి బొండా నీటిని తాగకూడదు. పొరపాటున కూడా తాగకుండా పక్కన పెడేస్తే దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు మనకు జరగవు. కాబట్టి కొబ్బరి బొండా నీటిని తాగకండి. అంతటా విషపూరితమవుతున్నాయా అంటే ఎక్కడవుతున్నాయో మనకు తెలియదు, కనుక తాగకపోవడం శ్రేయస్కరం, మన చేతుల్లో పని. ఇక చెరుకు తాగుతాం. నెక్స్ట్ వచ్చేసి క్రేన్ జ్యూస్ తాగుతుంటాం. క్రేన్ జ్యూస్ కూడా తాగకూడదు. బాగానే ఉంటుంది, కానీ మనం ఎండపూట వెళ్తూ దాన్ని తాగినట్లయితే ఇంకాస్త ఎక్కువగా డైరియాస్ అయ్యే అవకాశం ఉంది. వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం. కాబట్టి ఎండలో తిరుగుతూ క్రేన్ జ్యూస్ తాగకూడదు. చెరుకు రసం తాకు మనం ఎండ బాధను తట్టుకోవడానికి అని చేస్తుంటాం, కానీ అలా తాగకూడదు. కాసేపు విశ్రమించి వెంటనే తాగకూడదు. కాస్త మొహం కాళ్ళు కడుక్కొని వేడి తగ్గాక అప్పుడు మజ్జిగ లాంటి పదార్థం తాగాలి, క్రేన్ జ్యూస్ కాదు. ఇవన్నీ ఎవరికి తెలియదు, ఏదో ఒకటి ఒళ్ళు చల్లబడుతుందిలే అని చెప్పేసేసి తాగుతూ ఉంటాం. అలా తాగకూడదు, మజ్జిగ తాగాలి. తప్పితే ఏ పళ్ళరసం, అది కూడా శరీరం కాస్త చల్లబడ్డాక వెంటనే తాగకూడదు. మొహము చేతులు నీటితో కడగాలి పూర్తిగా. కాస్త చల్లగవుతుంది, ఒక 10 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఈవెన్ వెంటనే మామూలు నీళ్లు తాగితే కూడా హార్ట్ డిసీజ్ వచ్చి వెంటనే పడిపోతారు, చనిపోతారు కూడా. అంటే ఎండపూట పోస్తూ ఇంట్లోకి రాగానే దాహం తట్టుకోలేక గటగటా నీళ్లు తాగినట్లయితే గుండె పట్టేసి వెంటనే పడిపోతారు. చనిపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి కాస్త స్థిమిత పడ్డాక, సేద తీరాక నీటిని తాగండి. ఎండపూట బయట నుంచి వచ్చాక కాస్త సేద తీరాలి. ముందు ముఖము కాళ్ళు కడుక్కోవాలి. శరీరం అంతా కూడా రూమ్ టెంపరేచర్కి, అంటే మన ఇంటి గదిలో ఉండే టెంపరేచర్కి సమానంగా మారుతుంది కొంతసేపటి తర్వాత. అప్పుడు చల్లటి నీటిని కానీ మజ్జిగ అలాంటివి తాగండి.
చల్లనివి అంటే మరీ కూల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టిన డీప్ ఫ్రిడ్జ్లో తీసే నీళ్లు తాగకూడదు. మామూలుగా కుండలో చల్లబెడుతున్న నీళ్లు లేదా మామూలు చల్లగా ఉన్న నీటిని తాగండి. అందరు చిల్డ్ వాటర్ అని చెప్పి చిల్డ్ వాటర్ తాగుతుంటారు. దానివల్ల దంతాలకి చాలా ప్రమాదం, అలాగే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. కడుపులో చల్లగా ఉంటుంది కానీ తర్వాత మాత్రం జీర్ణాశయ వ్యాధులు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించుకొని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ఇందులో ఏవైతే తీసుకోకూడదు ఆహారం అని చెప్పాము, మనకి వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇలాంటి మనం చాలా రకాల చల్లటి పళ్ళరసాల పైన ఆధారపడడం, ఇతరత్ర కొబ్బరి బోండాలు కానీ వీటిపైన ఆధారపడి తీసేసుకుంటాం, అవన్నీ కూడా మానేయండి. మనకి అనుకూలంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలతో మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎండ దెబ్బ బారి నుండి పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకుని ఈ వేసవి కాలం నుంచి బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.